రైల్వే ప్రయాణికులకు అలర్ట్. మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో నిర్ణీత సమయంలో చేరుకోకపోతే ఆ సీటు మీ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే రైల్వే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు రైలు ఎక్కాల్సిన ప్రదేశం నుండి 10 నిమిషాల్లోపు మీ సీట్లో కూర్చోవాలి, లేదంటే మీ బుకింగ్ రద్దు చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రయాణికులు ముందస్తుగానే ఐఆర్సీటీసీ ద్వారానో ఇతర ఆన్లైన్లోనో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లోనో బుక్ చేసుకుంటారు. అయితే ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది. కొందరు రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు, కానీ 2-3 స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కుతుంటారు. ఈ విధానాన్ని మార్చాలని రైల్వే నిర్ణయించింది. కొత్త రైల్వే నిబంధనల ప్రకారం మీరు నిర్దేశించిన సమయానికి 10 నిమిషాలలోపు మీ సీటును చేరుకోకపోతే నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్ తర్వాత టికెట్ చెక్కర్ 10 నిమిషాలు వేచి ఉంటాడు. మీరు అప్పటికీ మీ సీటుకు చేరుకోకపోతే టికెట్ చెక్కర్ మీ సీట్ను ఖాళీగా ఉన్నట్టుగా గుర్తిస్తారు, మీ సీట్ను మరొకరికి కేటాయిస్తారు. సీటు ఖాళీగా ఉండటం వల్ల టికెట్ తనిఖీ చేసేవారికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.